हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारू फ्रेंड्स, होप मी अंदर बागुन्नारू अनुकुंटुन्नानु। फ्रेंड्स, ई रोज नेनु मीकु गट्टिगा उंडे पप्पुनि पप्पु चारु किंद एला चेसानो नेनु चूपिस्तानु। सो इदि ऑलरेडी अंदरू चेसि उंटारु। एवरन्ना फस्ट टाइम चूस्तुन्नट्टयिते मात्रं नाकु लाइक चेयंडि, षेर् चेयंडि, कमेंट चेयंडि। ऑलरेडी चेसिन वाळ्ळु उंटे मात्रं नाकु कमेंट लो चेप्पंडि मीरु एला चेशारु। सो फ्रेंड्स, इदि नेनु आनिपेसि पप्पु चेसानु अन्नमाट। नेक्स्ट डे कि चाला पप्पु मिगिलिपोयिंदि, దాన్ని నేను పప్పు చారు కింద ఎలా చేయాలి అని ఆలోచించుకొని ఇలా చేశాను. యాక్చువల్ చింతపండు రసం వేస్తే కూడా బాగానే ఉంటుంది. ఆల్రెడీ పప్పులో చింతపండు వేసాను కాబట్టి నేను చింతపండు పులుసు వేయకుండా ఇది నీళ్లు మరగబెట్టేసుకొని ఆ మరగబెట్టిన నీళ్ళని కొద్ది కొద్దిగా ఈ పప్పులో వేసుకొని మనం లూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు అన్న వంటలు నచ్చినట్టయితే ట్రెల్ అనే యాప్లో కూడా మీరు నన్ను ఫాలో అవచ్చు. ఫ్రెండ్స్, మీకు అన్న ఈ ప్రొసీజర్ మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇంత పప్పుని మనం వేస్ట్ చేసుకోలేము కదా, ఎవరికి ఇవ్వలేము, అలా అని పడేయలేము. కాబట్టి ఇలా చిన్న చిన్న ట్రిక్స్ మనం ప్రయోగించి మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే వంటని మనం వేస్ట్ చేయకుండా, వండిన వంటని వేస్ట్ చేయకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత లూజ్ అయింది. సో ఇంత వాటర్ వేసిన తర్వాత ఆబ్వియస్లీ దాంట్లో ఉప్పును కారం తగ్గుతుంది కాబట్టి మనం కొంచెం ఉప్పు సరిపడా కారం వేసుకొని మరి కొద్దిసేపు మరిగించుకోవాలి. వేడి నీళ్ళే వేసాం కాబట్టి త్వరగానే మరిగిపోతుంది అది. సో ఉప్పు కారం వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇది కాసేపు మరగబెట్టుకోవాలి. సో మీరు వీడియో చూసిన తర్వాత అనుకోవచ్చు ఇంత ఇన్నిసార్లు బాయిల్ అయిన తర్వాత ఏం టేస్ట్ ఉంటుంది అని. టేస్ట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, తప్పితే మరీ టేస్ట్ మారిపోవడం అంటూ ఏముండదండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడన్నా మీకు ఒక్కొక్కసారి మనం ముద్దపప్పు మిగిలిపోతుంది, దాన్ని కూడా మనం చింతపండు రసం అవి వేసుకొని చేసుకోవచ్చు. సో అవి మరిగిన తర్వాత నేను ఇప్పుడు పోపు పెడుతున్నానండి. సో ఆల్రెడీ పోపు దాంట్లో ముందు పప్పు పెట్టాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రెండ్స్ ఎప్పుడు వేసుకున్నా సరే మనం దాన్ని ఆకుల్ని మధ్యలోకి కట్ చేసి వేసుకుంటే చాలా ఆ ఫ్లేవర్ కూడా మనకి కర్రీకి ఎన్హాన్స్ అవుతుంది. సో అలాగే కొత్తిమీర కూడా కడిగి కట్ చేస్తున్నాను. సో ఇవంతా వేసుకొని మనం కాసేపు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీంతోపాటు అప్పడం కానీ చల్లమిరపకాయ అంటారు కదా, అదన్నా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు అని నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.